అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ధర్మాసనం రఘురామ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. జగన్ కు సంబంధించిన కేసులన్నీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదలాయించాలని రఘురామ మరో పిటిషన్ వేయగా రెండు కేసులు జత చేయాలని రిజిస్ట్రార్ సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు కేసులు జత చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశం జారీ చేసింది.